సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 ఎన్నికలే టార్గెట్ గా ఏపీలో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ఇప్పటికే జనసేన టీడీపీ పార్టీలు రెండు పొత్తులతో కలిసి ఎన్నికల బరిలో దిగుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీ పాలిటిక్స్ మీద పడింది. సో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి ఎన్నికల బరిలో దిగితే వైసీపీ ప్రభావం ఎలాగుంటుందో వైజాగ్ లో ఉన్న పబ్లిక్ నడుదాం పదండి. చాలా ఆనందం పడ్డామండి. ఎందుకంటే పవన్ గారు మొన్నటి వరకు కూడా ఏంటి ఆయన మనసులో మాట చెప్పట్లేదు చెయ్యట్లేదు అనేసి అనుకున్నాము. మొన్నటితో మటుకు మాకంత క్లియర్ అయ్యింది. చక్కగా కూడా ఒక మంచి సందేశాన్ని బయటకు వచ్చి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చాలా దానికి మేము టీడీపీ తరఫున చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇంకొకటి ఏంటంటే, మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే వైసీపీ గుండెలో గుబులు పుట్టుకొచ్చిందండి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నిర్ణయం ఏమనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన నిర్ణయం చెప్పారు కాబట్టి మరి అయితే వైసీపీ గుండెలో గుబులు పుట్టుకొచ్చిందండి. అలాగే బీజేపీతో కూడా ఆయన ఒక మాట అన్నారు. బీజేపీతో కూడా మాకు కలిసి చేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాము, కానీ ఇప్పుడు మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమీ స్పందించలేదు. అందుకే నేను ఈ టీడీపీ జనసేన కలిపి చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు. దానిలోనైతే మాకు చాలా ఆనందం అనిపించింది. మరి వైసీపీ వాళ్ళు మేము సింగిల్ గానే వస్తాము, మేము సింగిల్ గానే పోటీ చేస్తాము అని అన్నారు. అది లాస్ట్ టైం జనాలు అందరూ ఒక అవకాశం ఇచ్చారు సింగిల్ గా మీకు. ఇప్పుడు సింగిల్ గా మీరు చేద్దామన్నా సరే సింగిల్ గా మీరు ఎవరు ఓటాలు వేసుకొని ఇంట్లో ఉండిపోవడమే తప్ప మీకైతే ఇంకా సింగిల్ గా పోటీ చేసే ఛాన్స్ జనాలు అయితే ఇవ్వరండి. ఇదైతే వాస్తవం. జగన్ మోహన్ రెడ్డి విరవీగవచ్చు, వాళ్ళ కార్యకర్తలు విరవీగొచ్చు, నాయకులు విరవీగొచ్చు, మేము సింగిల్ గానే వస్తాం అనేసి అని. వాళ్ళు సింగిల్ గా వచ్చినా వచ్చారు ఒకసారే, జనాలు అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి ఒకసారి వచ్చారు. మరీ మరీ మళ్ళీ మళ్ళీ ఇవ్వడానికి జనాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి ఆ పార్టీ నాయకులు అంతే అందం జరుగుతుంది. ఎలాగుంటుంది, కొంతవరకు మొన్నటి వరకు భయపెట్టి అంటే జనాలను ఎలాగంటే ఈ సంక్షేమ పథకాలు మాకు ఎక్కడికి పోతాయా అని చెప్పేసి అని జనాలు కొంతవరకు బయటకు రాలేదండి. ఆ సంక్షేమ పథకాలు తీసుకొని వాళ్ళకి ఆలోచన అయ్యింది, మా పథకాలు ఏ ఊరికినే ఇవ్వట్లేదు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారని చెప్పి జనాల్లో అయితే అది ఉన్నదండి. సంక్షేమ పథకాల మీద ఏమి పెద్దగా వాళ్ళకి ఏమి లేదండి. మొన్నటి వరకు ఉంది ఆ సంక్షేమ పథకాలు మాకు ఎక్కడ ఆపేస్తారా అని చెప్పేసి అని, కానీ అయితే ఇప్పుడైతే లేదు. అలా కూడా అంటే మొన్నే ఆగిపోయండి, పథకాలన్నీ కూడా మొన్నే ఆగిపోయి ఇచ్చేవాళ్ళు అయితే కంటిన్యూ చెయ్యాలి, కానీ ఆ పథకాలు మొన్నే ఆగిపోయాయి. దాని మీద సంక్షేమ పథకాల మీద అయితే జనాలు ఎవరు కూడా మబ్బు చూపరండి. ఈసారి అయితే మటుకు జనాలు అయితే మటుకు ఎవరు కూడా ఛాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరండి. ఆయన బాయ్ బాయ్ అయితే జనాలు చెప్పేస్తారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే. ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందంటారు? వైసీపీ గవర్నమెంట్ పరిపాలన అడిగితే చెప్పు తీసి కొట్టేటట్టుగా ఉన్నది అందరూ. ఎందుకంటే ఏం పాలన చేశారని చెప్పుకోగలము? ఒక 10th క్లాస్ క్వశ్చన్ కానీ 7th క్లాస్లో కానీ చదువుకునేటప్పుడు రాజధాని ఎక్కడా అని అడిగేవారు, క్యాపిటల్ ఎక్కడని ఒక క్వశ్చన్ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఎక్కడైనా ఇచ్చాడు, ఏ సంవత్సరాల్లో క్యాపిటలే లేదు మనకి. మన రాజధాని అనేదే చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అలాంటి ప్రభుత్వాన్ని ఏటో పథకాలు అంటున్నాడు, ఏ పథకాలు ఎవరికండి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ పథకాలు అనేవి ఏమంటే ఆ జెండా పట్టుకొని ఆ తిరిగిన 4 నలుగురికే తప్ప ఎవరికి పథకాలు అయితే అందలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మాత్రం చాలా దారుణమైన. 2024 ఎన్నికల్లో లక్ష్యంగా జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తులు పెట్టుకొని వెళ్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేడం? మీరు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు సార్, అది మాత్రం గ్యారంటీగా చెప్తాము. పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేశారు అంటే కిందటిసారి 2019 ఎలక్షన్లో ఓట్లు చీలిపోయాయి, ఈ రోజు ఆ దుర్మార్గుడు ఎక్కాడు. కాబట్టి ఈ రోజు ఏంటంటే ప్రజలకు న్యాయం కలపాలి కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి పోటీ చేస్తే డెఫినెట్ గా బాబు గారు. ఎంతమంది పోటీలో ఎంతమంది కలిసి పొత్తులు పెట్టుకున్నా సరే మేమే గెలుస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ నేతలు అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి ఉదాహరణ ఒకటే సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్. అదే బుద్ధి తెచ్చుకోవాలి. ఇంత రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ వచ్చింది అంటే దానికి ఇంకా వాళ్ళకి పతనమే అని గ్యారంటీ. అదే వాళ్ళకి టీడీపీ రెండు పొత్తులు పెట్టుకుంటే మేము జనాలతో పొత్తులు పెట్టుకున్నాం, జనాలే మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ఆ పార్టీ నేతలు అయితే అంటున్నారు. మేము ఇచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేలా చేస్తాయని చెప్పేసి అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటున్నారు దీన్ని? అదైతే మాత్రం తప్పు సార్. ఎవరు కూడా ఏ మహిళ గాని స్టూడెంట్లు గాని యువత గాని ఎవరు కూడా ఎట్టివట్టి పరిస్థితుల్లో కూడా మాత్రము దాన్ని దారుణంగా అన్నారు. ఎక్కడ ఏ సిస్టమేటిక్ గా జరగలేదు సార్. వాళ్ళైతే అన్యాయం మాత్రం జరుగుతుంది.
వాళ్ళైతే మాత్రం అన్యాయం చేస్తున్నారు. వాళ్ళంతా భయానికి అనుకూలం భయపడి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కానీ రేపొద్దున ఓటు ద్వారా బుద్ధి చెప్తారు సార్. నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? చంద్రబాబు నాయుడు గారే వస్తారు సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని యువత అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి తప్ప ఇది ఎవరు ఇండివిజువల్టీ ఆలోచన కోసం ఇండివిజువల్ గా నేనేదో అయిపోవాలి లేదంటే శాసించాలనే ఉద్దేశంతో అయితే ముందుకెళ్ళి ప్రజల శ్రేయస్సు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఈ పొత్తు ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. జనసేన టీడీపీ రెండు పొత్తులతో వెళ్తే 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయమ్మా? అందరికి నమస్కారం అండి. జనసేన టీడీపీ కలవడం అనేది నిజంగా శుభ సూచకం. ఇది వాళ్ళు ఇచ్చిన మాకు గిఫ్టే. వాళ్ళ వల్లే ఇదంతా జరిగిందని మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. 2024 సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని మేము అందరం కూడా సంతోషంగా చెప్తున్నాము. ఆ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో అది మాకు మంచిగా చేశారు వీళ్ళు. దీనివల్ల ఏంటంటే ఈ రోజు మాకు జనసేన పార్టీ సపోర్ట్ చేయడం కానివ్వండి, జనసేన పార్టీ ఆపద అంటే ఆయన రావడం అనేది నిజంగా కూడా మేము హర్షిస్తున్నాము. ఈ టైంలోని 2024 ఎలక్షన్లు తట్టుకోవడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే తట్టుకోవడం కష్టం. ఆల్రెడీ సైకిల్ అంటేనే ఒక బ్రాండ్, ఇప్పుడు దానికి మళ్ళీ జనసేన అంటూ కూడా ఒకటి సపోర్ట్ అయ్యింది. అలాగనే ఇంకా ఆ టైం కంటూ ఇంకా ఎన్ని కలుస్తాయనేది కూడా మనం చెప్పలేము. ఆ 2024 ఎలక్షన్లు చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. రాబోయే కాలంలోని గవర్నమెంట్ అంటూ మారుతుంది, ప్రభుత్వం మాదే వస్తుంది. అలాగనే ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అమానుష్యంగా ఉన్నాయండి. నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం? 2024 మా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారండి. చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడం నిన్న పర్ఫెక్ట్ గా ఓపెన్ గా చెప్పడం జరిగింది జనసేన అధినేత. అండ్ నారా గారు కూడా చాలా శ్రమిస్తున్నారు. సో ఆబ్వియస్ గా మంచి మూవ్లు వెళ్తున్నారని అనుకుంటున్నాం. ఇది మంచి దారి కూడా ఇస్తుంది. ఇప్పటిదాకా అన్నది ఏంటంటే ప్రభుత్వం చెప్పినవి ఏంటంటే అవుతుంది అవ్వదు, ఎప్పటిదాకా 4 ఇయర్స్ బ్యాక్ ఏది అన్నారు మాటలు, అది ఇప్పటిదాకా అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. ఒక ఏంటంటే పాయింట్ కావాలి, ఒక దూకుడు ఉన్న నేచర్ కావాలి. మనం ముందు దారికి ఎప్పుడు ఉంటూ ఉండాలి, ఒక ఫోర్ ఫ్రంట్లో ఉండాలి అంతే తప్ప. లాస్ట్ ఇయర్కి ఇయర్కి మనం చూస్తాం కదా, ఇప్పుడు బీయింగ్ అ సేల్స్ మ్యాన్ అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గ్రోత్ ఎంత ఉన్నదని మేము చూసుకుంటాం. అలాగే జనాలు కూడాను ఒక స్టెప్ ముందు అని అనుకుంటాం. అలాంటిది 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్లే దారికంట ఈ పరిణామం మంచిగానే ఉంటుందని భావిస్తున్నా. టీడీపీ జనసేన దిగిన ఏముండదన్న, ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చూసి జనసేన వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన కలిసి ఉండటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఎక్కువ ఆ జెండా టీడీపీ జెండా వేయాలి మేము అనేది ఒక కాన్సెప్ట్ తోటి మన జనసేన వాళ్ళందరూ కలిపి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. యూత్ అవనే ఇంకా నాయకులు అవనే ఆ జెండా మోయలేక ఈ దీంట్లోకి వచ్చాం మేము. దీంట్లో నుంచి మళ్ళీ అజెండా మోయిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మేము అలాగా దాంట్లోకి వెళ్తామని మేము వైసీపీలో జాయిన్ అయిపోతామని చాలా మంది కస్టమర్లు కూడా నాతో మాట్లాడటం జరుగుతుంది. మా దగ్గర మా షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరితో వైసీపీకి పరిపాలన నచ్చకే ప్రజలందరూ కూడా ప్రజల అభివృద్ధి కోసం మేము కలుస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అందం జరుగుతుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ అంటాడు ఏం అభివృద్ధి జరగట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇప్పుడు వరకు కానీ ఎవరైనా చేస్తున్నారా? ఎందుకంటే సంక్షేమ పథకాలు అవనివ్వండి, అందరినీ కలుపుకుని ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏ పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డికి అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఈ వైసీపీ చేసే అరాచకాలు ప్రజలు చూసి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అన్ని కూడా భూ కబ్జాలు చేస్తున్నారు వైసీపీ ఎక్కడ చూసినా. 2024లో వీళ్ళిద్దరూ పొత్తులతో వెళ్తున్నారు, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలందరికీ కూడా చాలా మందికి కూడా మంచి జరుగుతుంది. అంటే ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం సింగిల్ గానే ఎన్నికల బరిలో దిగుతుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తాం, విజయం మాదే అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఉంటుంది, ఎలా చూస్తారు? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క సీటే అని ఎటకారిచ్చారు చూడండి. ఆ ఒక్క సీట్ కూడా రాకుండా జీరో బడ్జెట్తో వెళ్తారండి వాళ్ళు, జీరోతో వెళ్తారు. ఇప్పుడు గర్వంగా ఫీల్ అయిపోతున్నారు వైసీపీ. కానీ గర్వం అయిపోయినా సరే వేస్ట్. వైసీపీ సింగిల్ గా వస్తాము ఏదో అనుకున్నట్టుకి సింహం కాదండి పవన్ కళ్యాణ్ గారు, సింహం. సింగిల్ గా వచ్చినా సరే అతను
ఇంకా వైరల్ అయిపోతారు అంటే అతను ఎక్కడ ఇతను ఎక్కడండి వైసీపీ కోసం ఇప్పుడు పూర్తిగా రిమార్క్ వచ్చింది వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి మైనస్సే మైనస్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తున్నారని ప్రజలు అయితే మాత్రం పక్కాగా తెలుసుకున్నారండి ఇప్పుడు మాత్రం ఇది మాత్రం వాస్తవం కానీ పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారు అసెంబ్లీలో అడుగు పెడతారు ప్రజలందరికీ మంచి జరుగుతుంది।